రాయల్ ఇన్ఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. డబ్బు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో విలువైనది. డబ్బు మన అందరి అవసరాలను తీరుస్తుంది, మనకు అనేక రకాల సుఖాలను అందిస్తుంది, మనకు మన ఫ్యామిలీకి భద్రతను మరియు స్వేచ్ఛనిస్తుంది. ఇవే కాదు, ఇంకా మరెన్నింటినో డబ్బు మనకు అందిస్తుంది. అయితే కొంతమంది చాలా సులభంగా డబ్బు సంపాదిస్తుంటారు, అవసరానికి మించి సంపాదిస్తుంటారు. మరికొంతమందికి డబ్బు బాగా సంపాదించాలని ఉంటుంది, కానీ వాళ్ళు ఎంత కష్టపడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరిపడినంత డబ్బు సంపాదించలేకపోతుంటారు. ఏం చేసినా డబ్బు వాళ్ళ దగ్గరికి రాకపోతుంటుంది. అయితే పరిస్థితి అలా ఎందుకు ఉంది? దాని నుంచి బయటపడి ఐశ్వర్యవంతమైన జీవితాన్ని ఎలా జీవించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, వీడియోకి లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేద్దాం. మీకు ఒక ప్రశ్న, సామాన్యంగా ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత డబ్బు సంపాదించగలడు? 100,000, 500,000, 10,00,000, 50,00,000 లేక 1,00,000? మీరు గమనించండి, ఎప్పుడూ కూడా మీకు ఈ ఆలోచన రాకపోయి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏదో పని చేస్తున్నారు, దాంతోనే మీ రోజులు గడుస్తున్నాయి లేదా మీ జీవితం కొనసాగుతుంది. దాన్ని మనము జీవితం అనలేము. జీవితం అనేది అలా ఉండదు, సంపూర్ణత్వంతో కూడి ఉన్నదాన్ని జీవితం అంటారు. మనం సంపాదిస్తే వచ్చే దాంట్లో సరిపెడుతూ అలాగే అప్పులు చేస్తూ బ్రతుకుతూ ఉంటే దాన్ని కూడా జీవితం అనలేము, బ్రతుకు అంటాము. జీవితం జీవించడానికి, బ్రతుకు గడవడానికి చాలా తేడా ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక 10,00,000 చేతితో పట్టుకొని చూడాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? రాలేదు. ఒకవేళ ఆలోచన వచ్చినా సరే, దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, మీరు సంపాదించిన డబ్బు చూడలేదు ఎప్పుడు. ఎందుకు మీరు చూడలేదు, ఎందుకు అది సాధ్యం కాలేదంటే మీరు అప్పుల్లో కూరుకుపోయారు. ఫస్ట్ మీరు డబ్బు సంపాదించాలి, నాకంటూ నేను ఇంత డబ్బు చూడాలి అనే ఆలోచన వచ్చిన మరుక్షణం మీరు ఏం చేయాలంటే, వీలైనంత అప్పులన్నీ తీసేయండి ఫస్ట్. అంటే జీరో అయిపోవడం, అప్పులన్నీ జీరో అయిపోవడం. అక్కడి నుండి మీకు మిగులుబాటు అనేది కనిపిస్తుంది. మరి అప్పులు ఎలా తీసేయాలి? ఇన్ని రకాల అప్పులు ఉన్నాయి కదా, ఇంకా అప్పులు అవుతున్నాయి, మరి వాటిని ఎలా తీసేయాలి అని మీరు ఆలోచనలో పడవచ్చు. కాబట్టి మీరు ఫస్ట్ ఒక నిర్ణయం తీసుకోండి, నేను అప్పు లేని జీవితాన్ని ఆనందంగా జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకోండి. ముందుగా ఇలా మీరు డిసైడ్ అవ్వండి. అంటే మీరు మెంటల్గా మీ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా గట్టిగా నిర్ణయం తీసుకుని ఒక 15 రోజులు గట్టి ప్రయత్నం చేయండి, అప్పు లేని జీవితాన్ని హాయిగా జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని. మనం ఇప్పటి వరకు ఎన్నో వీడియోస్లో చెప్పుకున్నాం, ఒక 15 రోజులు ఏదైనా అలవాటుని మనం కొనసాగిస్తే అది జీవితాంతం గుర్తిండిపోతుంది అని. ఒక 15 రోజులు ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా ప్రయత్నం చేస్తే మీ అప్పులన్నీ తీరిపోతాయి, ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఎన్ని ప్రయత్నాలు చేసినా 1,00,000 కానీ 2,00,000 కానీ మన సొంత డబ్బుని పట్టుకుని చూసిన దాఖలాలు లేవు. మరి 1,00,000,000 సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది? ఒక జీవితకాలం కూడా సరిపోదు. ఎందుకంటే చాలామంది తమ జీవితాల్లో 50,00,000, 1,00,000 చూడకుండా పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి మనం ఈ జన్మ ఎత్తింది ఎందుకు? ఒక ఐశ్వర్యవంతమైన జీవితాన్ని జీవించడానికి. కానీ మీకు ఏనాడైనా 1,00,000 నా సొంత డబ్బు చూడాలి లేదా 10,00,000, 20,00,000 నా సొంత డబ్బుని పట్టుకోవాలన్న ఆలోచన వచ్చిందా? రాలేదు. కానీ ఇప్పుడు అంచనాలు మారిపోయాయి, ఇప్పుడు 10-20 లక్షలు సరిపోవు. వాటితో ఒక నార్మల్ B-type హౌస్ కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేము. అందుకే వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించండి. మరి ఎంత డబ్బు సంపాదించాలి అని అడిగితే, మీరు ఎంత ఖర్చు పెట్టినా తరగనంత డబ్బు సంపాదించండి. అయితే ఎంత డబ్బు సంపాదించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మనకి ఎంతైతే అప్పు ఉంటుందో ఆ అప్పు తీరడానికి సరిపడా డబ్బు వస్తే చాలు అని అనిపిస్తుంది. మరి ఆ తరువాతి జీవితం సంగతి ఏంటి? తరువాత కూడా మనం 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు జీవిస్తాం కదా. జీవించడానికి ఎంత డబ్బు కావాలి? 5,00,000, 10,00,000, 15,00,000 అప్పు ఉంది, ఆ అప్పు తీర్చేస్తే చాలు అని మీకుంటుంది. కానీ అప్పు తీరిపోయాక తర్వాత లైఫ్ సంగతి ఏంటి? దాని గురించి మీరు ఎప్పుడూ ఆలోచించలేదు. కాబట్టి ఎంత వీలైతే అంత ఎక్కువ డబ్బుని కోరుకోండి. ఎందుకంటే విశ్వం తన ఖజానాని మీకోసం తెరిచిపెట్టింది. నీ కోరికే నాకు ఆజ్ఞ అని అది చెబుతుంది. అంటే మీరు ఎంత కోరితే అంత ఇస్తుంది. కోరడంలో కూడా మీరు పిసినారితనం చూపిస్తే మీకు అలాగే అందుతుంది. కాబట్టి మీరు ఎంత కోరితే అంత ఇవ్వడానికి అది సిద్ధంగా ఉంది. అది ఎలా ఇస్తుంది, ఏ రూపంలో ఇస్తుంది అన్నది మీకు అనవసరం. మీరు ఎంత కోరుకుంటే అంత విశ్వం మీకు ఇవ్వడం జరుగుతుంది.
ఈ ప్రపంచంలో డబ్బుకు లోటు లేదు, డబ్బు ప్రతి చోట ఉంది. కాబట్టి మీ జీవితకాలంలో 1,00,000, 5,00,000, 1,00,000, 10,00,000 ఎంత సంపాదిస్తారో మీ ఇష్టం. అప్పులు అవన్నీ తీసేయండి, ఎందుకంటే అప్పులు మన సబ్జెక్ట్లో నెగిటివ్, వాటి గురించి ఎప్పుడూ కూడా ఆలోచించకండి. కాబట్టి ముందు ఒక నిర్ణయానికి రండి, నేను అప్పులేని జీవితాన్ని హాయిగా జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ ఒక్క అఫిర్మేషన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పదే పదే చెప్పండి. చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకుని మీకు సైడ్ నుంచి కానీ లేదా ఇతర మార్గాల నుంచి కానీ ఇన్కమ్ సోర్స్ని పెంచే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మెల్లిగా 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 మీ అప్పులన్నీ తీరిపోయి మీరు మైనస్ నుంచి ప్లస్లోకి వెళ్ళిపోతారు. అందుకే మీరు ముందు 0 చేసేయండి, ఆ తర్వాత మెల్లిమెల్లిగా మీకు ఉన్న దాంట్లో ఉన్న ఆనందం కానీ సంతోషం కానీ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఎంత చెప్పినా సరే అప్పుల్లో కూరుకుపోయినారు కాబట్టి మీకు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, ఇది సాధ్యమా అసాధ్యమా అనిపిస్తుంది. ఈ సబ్జెక్ట్ని పట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంతోమంది అప్పుల నుంచి బయటపడి 1,00,000,00,000 రూపాయలు సంపాదించారు. ఒకరికి పనిచేసిందంటే మనకు కూడా పనిచేస్తుంది. కాబట్టి మీరు కూడా ఎంత వీలైతే అంత సంపాదించడానికి ప్రయత్నించండి, ఎంత వీలైతే అంత అప్పుల్ని ముందు 0 చేసేయండి. ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో మీరు ఎంతైనా సంపాదించగలరు, ఎంతైనా ఖర్చు పెట్టగలరు. లేదంటే ఏమవుతుంది, మీరు అనుకున్నట్లుగానే నేను ఇంత ప్రయత్నం చేస్తున్నాను కానీ నేను 1,00,000,00 కూడా సంపాదించలేకపోతున్నాను అని మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఆత్మ న్యూన్యతా భావం మిమ్మల్ని సంపాదన వైపు ప్రయాణం చేయనివ్వదు. కాబట్టి ఎంత వీలైతే అంత లగ్జరీస్కి అలవాటు పడండి, ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టండి. మీ ఇంట్లో సంపద తోడు కావడానికి ఒక చక్కటి టెక్నిక్ చెప్తాను. ఇప్పటి వరకు ఏంటంటే మీ ఇంట్లోకి ఏవైనా వస్తువులు కావాలంటే మీ ఇంట్లో వాళ్ళు 1 to 10 times తెమ్మని చెప్తే గానీ తేలేని పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే, సపోజ్ మీరు కిరాణా షాప్కి వెళ్ళారు, మీకు అవసరమైన 1 or 2 సామాన్లు కొనేసి తీసుకువస్తారు. దాంతోపాటు ఏం చేస్తారంటే పిల్లలకు ఎక్స్ట్రాగా 1 biscuit ప్యాకెట్ లేదా ఇంకేదైనా వస్తువుని కొనుక్కొని తీసుకురండి. అంటే ఏనాడు కూడా 1 వస్తువుని తీసుకుని రాకండి, వీలైతే దానికి 1 or 2 వస్తువుని జోడించుకుని తీసుకుని రండి. అలా అలా ఎప్పుడు ఏది కొన్నా సరే, ఉదాహరణకు మీరు 1 dress కొనడానికి షాపింగ్ మాల్కి వెళ్ళారు, 1 గంట సేపు వెతికి 1 dress కొంటాం. 1 dressే కాకుండా దాంతోపాటు ఇంకో షర్ట్నో ప్యాంట్నో తీసుకోండి. ఇలా దానికి తోడుగా 3-4 తీసుకుని వచ్చే ప్రయత్నం చేయండి. ఏమీ కాదు, ఎంత ఖర్చు పెడితే అంతకు రెట్టింపు డబ్బు మీకు రావడం జరుగుతుంది. ఇలా మీరు కొన్ని రోజులు ప్రయత్నం చేయండి, 1 or 2 నెలలు ప్రయత్నం చేయండి. ఆ తరువాత మీ ఇంట్లో సమృద్ధి ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి, ఖచ్చితంగా పొందుతారు. మీరు ఎంత ఖర్చు పెడితే అంత డబ్బు వస్తుంది. అలాగే ఎక్కడా కూడా నేను ఇంత డబ్బు సంపాదించలేను అనే ఆలోచన ఉంటే డిలీట్ చేసేయండి. మీరు ఎంతైనా సంపాదించగలరు, మీరు ఎంతైనా ఖర్చు పెట్టగలరు. ఈ రెండింటికి కట్టుబడి ఉండండి, ఖచ్చితంగా బ్రహ్మాండంగా సంపాదిస్తారు, బ్రహ్మాండంగా ఉన్నత స్థాయికి వెళ్తారు, బ్రహ్మాండంగా ధనవంతులు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.